హే గాయ్స్, వెల్కమ్ టు ఎచ్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను గోరింగ్ టాక్ని పెట్టుకుంటున్నానండి. గోరింగ్ టాక్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. చాలామంది కోన్స్ అంటే ఎక్కువగా ఇష్టంగా పెట్టుకుంటారు. కోన్స్ పెట్టుకోవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుందో నాకైతే తెలియదు. గోరింగ్ టాక్ పెట్టుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. గోరింగ్ టాక్ పెట్టుకోవటం వలన మన బాడీలో ఉండే హీట్ అనేది లాగేస్తుంది, అదేవిధంగా మన బాడీని కూల్గా ఉంచుతుంది. తర్వాత వచ్చేసి మనం గోర్లకి పెట్టుకుంటాం కదా, గోరు చుట్టూ అనేది అవ్వదు, గోర్లు అనేవి పుచ్చిపోకుండా హెల్దీగా ఉంటుంది. తర్వాత మనం పాదాలని కూడా పెట్టుకుంటాము, ఆ విధంగా పెట్టుకోవటం వలన పగుళ్ళు అనేవి రాకుండా ఉంటుంది. చిన్న చిన్న దురదలు ఏమైనా కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఉంటే ఈ గోరింగ్ టాక్ పెట్టుకోవటం వలన దురదలు అనేవి కూడా తగ్గుతుందండి. పాదాలకి పెట్టుకోవటం వలన మనం బట్టలని ఉతికేటప్పుడు ఎక్కువగా వాటర్లో ఉంటాయి మన పాదాలు, అలా ఎక్కువగా వాటర్లో ఉండేటప్పుడు వాటర్ అనేది పట్టేస్తుందండి పాదాలకి. అలా పట్టకుండా ఉండాలి అంటే గోరింగ్ టాక్ పెట్టుకుంటే ఆ విధంగా పట్టదన్నమాట. వాటర్ అనేది పట్టకుండా మన పాదాలు సురక్షితంగా ఉంటుంది. మరి నేనైతే ఈ చెయ్యికి అంటకుండా ఈ చెయ్యికి అయితే గోరింగ్ టాక్ని అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఆ చెయ్యితో ఈ చెయ్యికి అని పెట్టేసుకుంటానన్నమాట. నేనైతే ఈ ఒక్క పుల్లతోనే పెట్టేసుకుంటాను. నెయిల్స్కి కావాలి అనుకుంటే పెట్టుకోండి, పెట్టుకోవాలని ఇష్టం లేదు అనుకునేవారు పెట్టుకోవద్దు అనమాట. నేనైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను. నేను తొందరగా పెట్టి తొందరగానే తీసేసానమాట. ఈ విధంగా అయితే పండింది. నాకు ఇలా పండితేనే నాకు చాలా ఇష్టం. ఇందులో 1 డ్రాప్ ఆయిల్ అనేది తీసేసిన తర్వాత, గోరింగ్ టాక్ మనం తీసేస్తాం కదా, తీసేసిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకుని తర్వాత కడిగేసుకుంటే ఎక్కువ రోజులు గోరింగ్ టాక్ అనేది ఉంటుందండి. నాకైతే ఈ గోరింగ్ టాక్ పెట్టుకోవటమే ఇష్టం. మరి మీలో ఎంతమందికి కోన్ అంటే ఇష్టమో నాకు తెలియజేయండి. కోన్ పెట్టుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుందో కూడా మీకు తెలిస్తే నాకైతే తెలియజేసేయండి. కామెంట్ బాక్స్లో పెడితే నేను చూస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.